సార్ ఎలా ఉంది సార్, నామినేషన్ వేయడానికి ఎప్పుడు ముహూర్తం పెట్టుకున్నారు, బీఫామ్ అందుకున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? 11వ తారీఖు 11 గంటలకి. అదే రెండోసారి బీఫామ్ తీసుకున్నారు జనసేన పార్టీ నుంచి, ఈసారి ఎలా ఉండబోతుంది, ఎలా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు? డిఫరెంట్ గా గెలుస్తాం అనుమానం లేదు, ఎందుకంటే 2019లో మనం ఓడిపోయిన తర్వాత కూడా ఈరోజు వరకు ప్రజల్లో ఉన్నాం, ప్రజల కష్టాల్లో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మనం గెలిపిస్తారని అందరం మాటిచ్చారు. డిఫరెంట్ గా వన్ సైడ్ గా ఉంటుందని నేను ఆలోచిస్తాను. ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రతిజ్ఞ చేపించారు సార్, అది ఇప్పటివరకు ఒక రాజకీయ పార్టీగా ఎక్కడ వినిపించని మాటలు కూడా, దాంట్లో మనకి ప్రజల సమస్యల గురించి, రేపు మనం గెలవబోతే ఏం చేయాలి అన్న దాని గురించి చాలా బాగా, అభివృద్ధి గురించి, రాష్ట్రంలో జరిగిన అప్పుల గురించి, తీర ప్రాంత అభివృద్ధి గురించి, పార్టీ నిబంధనల ప్రకారం ప్రజలకు అన్యాయం జరగకుండా ప్రజలకు జవాబుదారీ జరగకుండా అనేది దాంట్లో ఉన్న అర్థం. డెఫినెట్గా అది చేయించాలి, అందరూ కూడా నిబద్ధతగా పనిచేయాలి. సార్ అయితే కంపల్సరీగా కొట్టాలి, కొడుతున్నారా సార్? అక్కడ నుంచి మనకి ఎలాంటి ఇంపాక్ట్ వస్తుంది, అక్కడ నుంచి ప్రజలు ఎలా తీసుకుంటున్నారు? చాలా బాగా రెస్పాండ్ అవుతున్నారు, ఎందుకంటే అందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు, మధ్యతరగతి కుటుంబాల కింద దిగువ స్థాయి అందరూ కూడా చాలా ప్రాబ్లమ్స్, ఎందుకంటే ఏ పథకాలు ఇచ్చినా ఏ నిలబట్టలేదు, ఖర్చులు పెరిగినాయి, నిత్యావసర వస్తువు రేట్లు పెరిగినాయి అనే విధంగా ఉంది, కాబట్టి డెఫినెట్గా విన్ అవుతాం. ఆల్ ద బెస్ట్ సార్, థ్యాంక్ యూ.